హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థనతో ఈనాటి ప్రార్థన సమావేశాన్ని ఈ పూజా బలిని ప్రారంభించుకుందాం. అందరు కూడా తల ఉంచి కళ్ళు మూసుకొని ఇచ్చిన ప్రార్థనలోకి భవించండి. దయాపరుడైన సర్వేశ్వర, మీ ఘనమైన నామమునకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభా. ఈ పగటి కాలం అంతా కూడా మమ్మ కాపాడి మా పనిలో మాకు సహాయం చేస్తూ ప్రయాణంలో తోడుగా ఉండి సురక్షితంగా ప్రభ ఇంటికి చేర్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభ. ఈ సమయాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఇంటి పనులన్నీ కూడా ముగించుకొని ప్రభ మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ఈ సాయంకాలం వేళ ప్రభ మేము మిమ్మ మహిమపరుస్తూ ఉండగా, మిమ్మ ఆరాధిస్తూ ఉండగా మాకు మీ శక్తిని మీ బలాన్ని దయచేయండి. ఎటువంటి అవరోధములు లేకుండా, ఎటువంటి శోధనలకు గురి కాకుండా మేమందరం కూడా నిండైన మనస్సుతో, నిండైన హృదయముతో ప్రార్థన చేసే మంచి మనస్సును దయచేయండి. ప్రతి ఒక్కరిని ప్రభ మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి మంచి యొక్క శక్తిని దయచేయండి. మేము ఆరాధించడానికి కావలసినటువంటి కృపావరాన్ని, శక్తిని, బలాన్ని, సమయాన్ని, మనస్సును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ ప్రాంగణాన్ని కొన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభ మీ వశపరుచుకోమని, ఆత్మతో నింపు నడిపించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యాకోబు రాసిన లేఖ 1:17 అన్ని మంచి వరములను, ప్రతి సమగ్ర బహుమానమును పరలోకము నుండి అందరు చెప్పండి, మళ్ళీ చదవమ్మా, అందరు చెప్పండి, అన్ని మంచి వరములను, అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండి ప్రసాదింపబడును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న ఈ తల్లిదండ్రులందరూ కూడా, ఇక్కడ ఉన్న ఈ 30 పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఈ పరలోక బహుమానాన్ని పొందారు. సమగ్రమైన పరలోక బహుమానమును, మంచి వరాలు పొందారు. అమ్మ ఒక్కసారి ఆలోచన చేయండి, మీ బిడ్డల నిమిత్తమై మీరు ఏనాడన్నా ప్రభు ముందు మోక్కారెళ్ళి ప్రభా మీరు నాకు సంతానం ఇచ్చావు స్తోత్రం అని చెప్పారమ్మా. అది పరలోక బహుమానం, దేవుడిచ్చినటువంటి బహుమానం. నువ్వు అనుకోకపోయినా, నువ్వు తలంచకపోయినా, నువ్వు ప్రార్థించకపోయినా ప్రభుని మొర ఆలకించి నిన్ను ఒక అమ్మగా, నిన్ను ఒక నాన్నగా చేశాడు ప్రభు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే అంటారు ఊరక వస్తే విలువ ఉండదు. ఒకసారి మీరు గనక గమనించండి, ఇప్పటి ఈ పరిస్థితుల్లో ఎంతమంది స్త్రీలు సమస్యలతో ఉన్నారో, ఎంతమంది స్త్రీలు సంతానము కావాలనుకున్నా కానీ అది లభించక ఆ వరాన్ని పొందటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో మీకు తెలుసు. ఆడవారుగా, స్త్రీలుగా మీ అందరికి కూడా తెలుసు ఆ సమస్యలు ఏమిటో. కానీ ప్రభు ఆ సమస్యలన్నీ కూడా మీకు తీసివేసి ఆటంకములను, అడ్డంకులను తొలగించి మీకు సంతాన భాగ్యం దయచేశారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది దేవుడిచ్చిన గొప్ప బహుమానం, గొప్ప బహుమానం. అన్ని సమగ్రమైన బహుమతులు, అన్ని వరములు పరలోకము నుండే దిగి వస్తాయి. పరలోక తండ్రి మీకు ఇచ్చి ఉన్నారు మీ పుత్రులను, మీ పుత్రికలను. అందుకనే అందరం కూడా ఈ స్తోత్రం చెల్లించమనే పాటను, ఆ బిడ్డల నిమిత్తమై, ఆ కుటుంబాల నిమిత్తమై, మన కుటుంబాల్లో మనకు కలిగిన సంతానం బట్టి, మనము పొందిన ప్రభు యొక్క మేలును బట్టి అందరం కూడా చప్పట్లు కొట్టుకుంటూ ఆ ప్రభుని మహిమపరుచుదాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని వేలులు తలచి, స్తో
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము శుభవార్త 9:37 ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించువాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించువాడు, నన్ను స్వీకరించిన వాడు అగును. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకవైపు చూస్తున్నాము ఈ ప్రపంచంలో సంతానం లేక బాధపడే దంపతులు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎన్నో మందులు వాడుతూ ఎంతో మందిని కలిసి, డాక్టర్స్ని కలిసి, పసరిచ్చే వాళ్ళని కలిసి, మంత్రాలు పెట్టే వాళ్ళని కలిసి, చివరికి పత్యాలు చేస్తూ సంతానం లేక బాధపడే దంపతులు చాలామంది ఉన్నారు. అది ఈ ఊర్లో కూడా చాలామంది ఉండి ఉండవచ్చు. ఇది ఒకవైపు. మరొక కోణం ఉందమ్మా, మరొక కోణం ఉంది. ఇది భయంకరమైన కోణం, భయంకరమైనటువంటి పని. ఏమిటది? బిడ్డలు కావాలని ఏడ్చే తల్లులు ఉంటే బిడ్డలు వద్దనుకొని చంపే తల్లులు కూడా ఉన్నారు. బిడ్డలను చంపేస్తూ ఉన్నారు దేవుడిచ్చే బహుమానాన్ని స్వీకరించకుండా. వీరి జీవిత విధానము ద్వారా కలిగిన సంతానమును స్వీకరించకుండా చంపే దంపతులు అమ్మ నాన్న ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు,
ఈ బిడ్డల్లో ఏ ఒక్కరు నా పేరు స్వీకరించినా నన్ను ఇప్పుడు చెప్పండి ఆ తల్లిదండ్రులందరూ కూడా ఎవరైతే బిడ్డలు వద్దు అనుకుంటున్నారో ఆటంకాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారో వీరందరు ప్రభువును కూడా వద్దు అనుకుంటున్నారు వీళ్ళు స్వీకరించటం లేదు బిడ్డలను ప్రభువును కూడా స్వీకరించరు ఇది చాలా భయంకరమైన విషయం అనేక మంది లోకాన్ని చూడకుండా చనిపోతూ ఉన్నారు చంపబడుతూ ఉన్నారు అనేక మంది పిల్లలు అనాథలుగా మారుతూ ఉన్నారు ఎందుకని వద్దు అనుకుంటున్నారు స్వీకరించటం లేదు ప్రభు ఇచ్చే బహుమానాన్ని ఆటంకం వారి జీవితానికి ఒకవేళ కలిగిన పెంచే స్తోమత లేక కొంతమంది వదిలిపెడుతూ ఉంటే వీళ్ళ యొక్క జీవితానికి అడ్డుగా ఉంటారని చెప్పేసి ఎక్కడో పడవేసే వాళ్ళు కూడా ఉన్నారు మనందరం ప్రార్థన చేయాలి మనమందరం కూడా ప్రార్థన చేయాలి అట్టి చిన్న ఆరు బిడ్డల కోసం అనాథలుగా ఉన్నవారి కోసం కళ్ళు తెరవక ముందే చంపబడే పిల్లల కోసం మనందరం కూడా ప్రార్థన చేయాలి అలాగే ఎంతోమంది యువతి యువకుల కోసము తల్లిదండ్రుల కోసం వద్దు అనుకుంటున్నారు చూశారు వీరందరి కోసం ఇది బహుమానం ఆ బహుమానం లేక ఎంతోమంది కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు రాత్రిపూట నిద్ర పట్టక దిండ్లు తడుపుతూ ఉన్నారు ఏ గుడికి వెళ్ళినా కానీ దొరకటం లేదు ఆ వరం ఎన్ని పత్యాలు చేసినా ఎన్ని మందులు వాడినా ఎంతమంది డాక్టర్స్ని కలిసినా కానీ ఫలించటం లేదు అలా ఒకవైపు బాధపడుతుంటే మరొక వైపు ఇదిగో ఇలా చేస్తూ ఉన్నారు ఇది చాలా ఘోరం ఇది చాలా ఘోరం మీరు బిడ్డను చంపుతూ ఉన్నారంటే ప్రభును మరొకసారి సిలువ వేస్తూ ఉన్నారు ప్రభుని మరొకసారి సిలువను ఎక్కిస్తూ ఉన్నారు మీరు చంపేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభు యొక్క సిలువ వేదన ఆగింది అనుకోకూడదు ప్రతి నిత్యం కూడా ఆయన చనిపోతూ ఉన్నాడు చిన్న బిడ్డల రూపంలో కాబట్టి అందరం కూడా ప్రార్థన చేద్దాం లేక లేక పుట్టిన బిడ్డ మరియ తల్లి అన్న జాక్యముల వలె అన్న వలె ఎంతోమంది తల్లులు బాధపడుతూ ఉన్నారు వారందరిని జ్ఞాపకపరచుకో వారందరి కోసం ప్రార్థన చేయి ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన సంతానానికై మీకు వందనాలు ప్రభువా మీరు కలిగించిన బిడ్డలకై మీకు వందనాలు ప్రభువా మీకు స్తోత్రమయ్యా కానీ ఎంతోమంది తల్లులు ఎంతోమంది తండ్రులు ప్రభువా దంపతులు అద్దరు కూడా బాధపడుతూ ఉన్నారు సంతానము కావాలని వారిని జ్ఞాపకపరచుకోండి మీ చల్లని చూపుని ప్రభు ఆ కుటుంబాలపై ఉంచండి ఆ దంపతులపై ఉంచండి ప్రభు వారిలో ఉన్న ప్రతి లోటును తీసివేయండి ప్రతి లోపాన్ని సవరించండి ప్రతి అనారోగ్య సమస్యను పరిష్కరించండి ప్రభువని ప్రార్థన చేయండి సంఘముగా ఇక్కడ కూడాం సంఘ ప్రార్థన బలమైన ప్రార్థన నీ ప్రార్థన ఫలితముగా ఒకరి ఇంట సంతానం కలిగితే అంతకంటే గొప్ప భాగ్యం నీకు నాకు లేదమ్మా అందుకనే నిండైన మనసుతో ప్రార్థన చేయి నీకు తెలుసు ఎవరెవరైతే సంతానం లేక బాధపడుతూ ఉన్నారో మీ చుట్టుప్రక్కల కానీ మీ బంధువులలో కానీ మీకు తెలిసిన వారు కానీ వారందరిని కూడా ప్రభు సన్నిధికి తీసుకొని రా ప్రార్థన చేయి ప్రభు వారిని దీవించు వారి మొర ఆలకించు బిడ్డలు లేక ప్రభు ఎంతో బాధపడుతూ ఉన్నారు వివాహమైనది 2, 3, 4, 10 సంవత్సరాల పాటు పిల్లల కోసం వేచి ఉన్నారు ప్రభు వారు కావాలనుకుంటున్నారు మిమ్మల్ని స్వీకరించాలనుకుంటున్నారు ప్రభు ఆ బిడ్డలలో మిమ్మల్ని స్వీకరించాలనుకుంటున్నారు ప్రభు సంతానం దయచేయండి వారి మొర ఆలకించండి ప్రభు అని మీకు తెలిసిన ప్రతి ఒక్క స్త్రీని మీకు తెలిసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభునకు సమర్పించండి అడగండి మీకు ఇస్తానన్నాడు వెదకండి మీకు దొరుకుతానన్నాడు తట్టండి మీకు తెరుస్తానన్నాడు ప్రభుని ప్రార్థన చేద్దాం ప్రభువా మేము ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించండి అన్న అడిగితే ప్రభా కుమారునిచ్చావు జక్కయ్య వెదకగా ఆయనకు దొరికావు స్త్రీ వెనుక నుండి మిమ్ము తాకగా ఆమెను స్వస్థపరిచావు మీకు స్తోత్రమయ్యా మేము కూడా ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం మా ప్రార్థన ఆలకించండి ఎంతోమంది తల్లులను ఎంతోమంది స్త్రీలను ఎంతోమంది యువతులను మీకు సమర్పిస్తూ ఉన్నాం బిడ్డలు లేక బాధపడే వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించండి అదేవిధముగా అనేక మంది పిల్లలు పసి కందులు అమ్మ కడుపులో నిండుగా రూపాన్ని కూడా పొందని వారు చంపబడుతూ ఉన్నారు హాస్పిటల్ కుప్పలు కుప్పలుగా పడి ఉంటున్నారు
చెత్త కుప్పల్లో వేస్తూ ఉన్నారు. లోకాన్ని చూడక ముందే ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంది. అటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేయండి ప్రభువా. వారు అటువంటి వారందరినీ మీరు స్వీకరించండి. అనాథులుగా మిగిలిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఎవరో తెలియక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అనాథులైపోయారు ప్రభువా. వారందరికీ ఆశ్రయ దుర్గముగా ఉండండి అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, స్వస్థతను సగువాడా. స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడుచువాడా, స్వస్థతను సగువాడా. స్తోత్రము యేసయ్యా. స్తోత్రము యేసయ్యా. స్తోత్రము యేసయ్యా. స్తోత్రము యేసయ్యా. స్తోత్రము యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి మీ బిడ్డలను ఎత్తుకొని ఒకసారి పైకి లేవండి. జ్ఞాన స్నానం తీసుకునే బిడ్డలను ఎత్తుకొని తల్లిదండ్రులు ఇద్దరు కూడా పైకి లేవండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడమ్మా యేసు ప్రభు దగ్గరకు అనేక మంది తల్లులు తమ బిడ్డలను తీసుకొని వచ్చారు. అనేక మంది తల్లులు బిడ్డలను తీసుకొని ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభు ఏం చేశారు? వారిని ఎత్తుకొని కౌగులించుకొని దీవించి పంపిస్తున్నారు. ప్రభు ఎత్తుకున్నాడు పిల్లలను, వారిని ఆశీర్వదించాడు, మరలా తిరిగి తల్లిదండ్రులకు ఇస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కావున మనమందరం కూడా ఈ తల్లిదండ్రుల వైపు మన కుడిహస్తాలను చాచి ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా మీ కుడిహస్తాలను వీరి వైపు చూపండి. మీ కుడిహస్తాలను వీరి వైపు ఉంచండి. అందరు కూడా కళ్ళు మూసుకొని ఈ తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేద్దాం. ఈ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు నూతనముగా జన్మించబోతూ ఉన్నారు. నీటి ద్వారా జ్ఞాన స్నానం పొంది నూతనముగా జన్మించబోతూ ఉన్నారు. ఆనాడు శ్వాసతో జీవం పోసిన దేవుడు మరొకసారి ఆత్మతో నింపబోతూ ఉన్నాడు. కావున వారి కోసం ప్రార్థన చేయండి. ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యం దయచేయమని, మంచి ఎదుగుదలను దయచేయమని, మంచి జ్ఞానము దయచేయమని, వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా సరైన సమయంలో నడకను, సరైన సమయంలో మాటను, సరైన సమయంలో స్పందించే గుణాన్ని ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డలలో చిన్న చిన్న లోపాలు ఉండవచ్చు, అవన్నీ కూడా తొలగించమని, సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయమని ఆ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. అలాగే తల్లిదండ్రులను సమర్పించుకుందాం. తల్లిదండ్రులను ప్రభువున దగ్గర తీసుకుని వద్దాం. ప్రభువా, మీరిచ్చిన బహుమతిని స్వీకరించారు. పుత్రులు మీరు ఇచ్చు బహుమానం అన్నావే, ఆ బహుమానం స్వీకరించి ఉన్నారు. అన్ని ఆశీర్వాదములు పరలోకం నుండి దిగి వస్తాయంటున్నావే, ఆ పరలోక బహుమానాన్ని ఈ యొక్క తల్లిదండ్రులు స్వీకరించి ఉన్నారు. వీరిని ఆశీర్వదించండి ప్రభువా. వీరు పొందిన ఈ కానుకకై, ఈ సంతానానికై ప్రభువా మీకు వందనాలు నాయన. మంచి తల్లిదండ్రులుగా బిడ్డలను పెంచే భాగ్యం దయచేయమని, తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని, పాలు ఇస్తూ ఉండగా, పోషిస్తూ ఉండగా, లాలిపాటలు పాడుతూ ఉండగా ఆ తల్లికి మంచి ఆరోగ్యమును, మంచి జ్ఞానమును, సమయస్ఫూర్తిని, బిడ్డను పెంచే క్రమములు కావలసిన శక్తిని దయచేయమని ఆ తల్లి కోసం ప్రార్థన చేద్దాం. అలాగునే తండ్రిని కూడా ప్రభువునకు సమర్పించుకుందాం. తండ్రి మార్గ చూపరి, కష్టపడి కుటుంబాన్ని పోషించాలి, బయట తిరుగుతూ ఉంటాడు,
పని కోసం వెళ్తూ ఉంటాడు. అటువంటి సమయంలో ఎటువంటి ఆటంకములకు వాటిల్లకుండా పని చేస్తూ ఉంటుండగా ఎటువంటి అపాయము జరగకుండా మరలా ఆ తండ్రిని ఇంటికి చేర్చాలని, ఆ బిడ్డకు ప్రేమను పంచే భాగ్యం దయచేయమని, ఇంటికి రాగానే బిడ్డతో ఆడుకునే ఆ యొక్క భాగ్యాన్ని ఆ తండ్రికి దయచేయాలని తండ్రిని కూడా సమర్పించుకుందాం. కుటుంబ పోషకుడు ఆయన, కావలసిన శక్తి కోసం, ఆరోగ్యం కోసం, పని లేకుండా ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రభువా చిన్నారి బిడ్డనిచ్చావు, సంతానం కలుగు చేశావు. అలాగే కుటుంబ యజమానికి కూడా మంచి పని దయచేయి, ఒక ఆధారం దయచేయి, వారి పోషణకు కావలసినటువంటి సదుపాయాలు దయచేయమని, మంచి పనిని కానీ ఉద్యోగాన్ని కానీ దయచేయమని వేడుకుందాం. అందరు కూడా రెండు చేతులు వాళ్ళ వైపు చూపి, ప్రభు ఏ విధంగా అయితే బిడ్డలను ఆశీర్వదించి ఉన్నారో అదే విధంగా మనమందరం కూడా ఆ బిడ్డలను ఆశీర్వదించుదాం. వారి కోసం ప్రార్థన చేద్దాం. ఎటువంటి అపాయము, ఎటువంటి విష పురుగులు కానీ, విషపు గాలి కానీ వీరి కుటుంబంలో ప్రవేశించకుండా, వీరి శరీరంలోకి ఎటువంటి వైరస్ సోకకుండా, ఎటువంటి అనారోగ్య బ్యాక్టీరియా రాకుండా వీరిని కాపాడాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సంతోషంతో జీవించే కుటుంబాలుగా వీరు ఉండాలని వీరి కోసం ప్రార్థన చేయండి. కృపాకరికరం గల తండ్రి మీకు స్తోత్రం. మమ్ము దీవించి నడిపిస్తున్న ప్రభు మీకు స్తోత్రం. ఇదిగో ప్రభు మీ సన్నిధిన 30 మంది చిన్నారులను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మీకు కానుకగా ప్రభు ఈరోజు ఇస్తూ ఉన్నాం ప్రభు. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఎదుగుతూ ఉండగా మంచి ఆరోగ్యాన్ని, మంచి జ్ఞానమును, దైత్యమును వేడుకుంటూ ఉన్నాం. తల్లిదండ్రులను ప్రభు మీకు సమర్పిస్తున్నాం నాయన. ఈనాటి నుండి కూడా ప్రభు వారందరూ కూడా మీ మేలులు పొందే భాగ్యం దయచేయమని, కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించమని, వీరికి కలుగు మనస్పర్ధలను తొలగించమని, అనుమానాలను దూరం చేయమని మేము వేడుకుంటూ ఉన్నాం తండ్రి. వీరందరూ కూడా ఒక మంచి కుటుంబముగా, మంచి క్రైస్తవ కుటుంబముగా వీరు ఎదిగే భాగ్యం దయచేయమని, మీ కృపలో భద్రపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవేశ గీతం పాడండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా.
మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్ముని సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రిమిన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా మరియమాత పండుగను కొనియాడుతూ ఉన్నాం. మరియమాతను అమలోద్భవి మాతగా, నిర్మల మాతగా, నిష్కళంక మాతగా, జన్మ పాపరహితోద్భవిగా కొనియాడుచు ఉన్నాం. అంటే మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా జన్మ పాపముతోనే జన్మిస్తారు. కానీ మరియ తల్లికి దేవుడిచ్చిన వరం ఏమిటంటే ఈమెకు ఆ పాపము సోకకుండా, జన్మ పాపం అనే నీవు నేను చెప్పే ఈ పాపము సోకకుండా మలినము లేని ఒక స్త్రీగా ఈమె సృష్టింపబడినది. దానినే మనము జన్మ పాపరహితోద్భవి, నిష్కళంక మాత, అమలోద్భవి మాత అని ఈరోజు పండుగగా కొనియాడుతూ ఉన్నాం. ఈ పండుగ రోజు అసలైన పండుగ రోజు ఏమిటి, జన్మ పాపరహితోద్భవి పండుగ నాడు 30 మంది జ్ఞానస్నానం తీసుకోవటము గొప్ప సందర్భం. ఆ అమ్మ పండుగ నాడు బిడ్డలందరూ కూడా దేవుని బిడ్డలవుతున్నారు, మరొకసారి తిరుసభ సభ్యులు అవుతూ ఉన్నారు. అది గొప్ప అనుగ్రహం ఈరోజు. కాబట్టి ముందుగా మన కోసం ప్రార్థన చేద్దాం. అమ్మ, నీ అడుగు జాడలలో నడవటానికి కావలసిన కృపావరములకై ప్రార్థన చేయండి మా కోసం. నీవు పాపము లేకుండా జీవించావు కదా, జీవించినంతకాలము కూడా ఆ కృపావరముతో ఉన్నావు కదా, ఆత్మను కోల్పోకుండా ఉన్నావు కదా. అలాగే మేము కూడా ఆత్మను కోల్పోకుండా, దేవుడిచ్చి అనుగ్రహానికి దూరము కాకుండా, పాపము చేయకుండా మాకై ప్రార్థించమ్మా అని ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజాబలు పాల్గొంటూ ఆమెను ప్రార్థన చేద్దాం, ఆమెను వేడుకుందాం. అమ్మ, మా కోసము నువ్వు ప్రార్థన చేయి, మాకు సహాయిగా ఉండు అని. ఇక రెండవది, ఈ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. నీ పండుగ రోజు, నిన్ను కొనియాడే రోజు అమ్మ, ఇదిగో వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు కాబోతూ ఉన్నారు. వీరందరిని ఆశీర్వదించమని, వారి కుటుంబాలను ప్రభు పాదముల చెంత ఉంచి వారి కోసం ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన సకల పాపములను మన్నించమని ఆ ప్రభుని వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ పరలోక తండ్రి, లోకరక్షకుడైన యేసు తన మరణోత్థానముల ద్వారా సాధించిన రక్షణానుగ్రహములను పరిశుద్ధ కన్య అయిన మరియమాతకు ముందుగానే అన్వయించి, ఆమె తన తల్లి గర్భమున రూపొందిన క్షణము నుండియే ఆమెకు మానవ పాప మలినము శోకనీయక ఆమెను కాపాడితివి. ఈ విధమున నీ కుమారునికి యోగ్యమైన నివాసముగా ఆమెను రూపొందించితివి. కావున ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము పాప పరిహారమును పొంది మీ సమక్షమునకు చేరునట్లు కరుణింపుము.
మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. మొదటి పఠనము ఆది కాండము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. లోక సృష్టికి పూర్వమే దేవుడు మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. 2వ పఠనము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 11-12 వచనములు. 2వ పఠనము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 11-12 వచనములు. సోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి అత్యధికమైన ఆశీస్సును వసుకుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రములుగాను నిర్దోషులముగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారునిగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వస్తున్న కృపావరమునకు మనము దేవుణ్ణి స్తుతింతము. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. కనుక ఆదియందే ఆయన నిశ్చయించుకున్న దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములమై మనము దైవమహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభువు వాక్కు. కుమారు మీతో ఉందురుగాక. పునీతలు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ఒకటో అధ్యాయము 26వ వచనము నుంచి
38వ వచనం వరకు. లూకా శుభవార్త మొదటి అధ్యాయము 26వ వచనము నుంచి 38వ వచనము వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యోసేపునకు వివాహము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీలను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించాను. అందుకు ఆ దూత ఇట్లా, నేను పవిత్రాత్మ నీపై వేయించేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమును చూడుము, ఆమెకు వయస్సు మలినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ఆశీర్వదించి ఆ దేవుడు ఈ నీటిని ఆశీర్వదించి
ఈ నీతి ద్వారా పాప క్షమాపణను అంధకార శక్తుల నుండి మనకు విడుదల దయచేయమని ఆ ప్రభుని వేడుకుంటా. సర్వశక్తిగల ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీవు ఆత్మ శరీరముల జీవమునకు మూలాధారము. మా ప్రార్థనను ఆలకించి ఈ నీతిని ఆశీర్వదింపుము. మా పాపక్షమకు రోగ నివారణకు పిచ్చాచుపు శక్తిని పారద్రోలుటకు రక్షణదాయమైన శక్తిని పొందుటకు మేము ఈ నీటిని భక్తితో ఉపయోగించుచున్నాము. మా రక్షణార్థమై నీ దయానుగ్రహము వలన జీవ జలమును మా యొద్ద నిత్యము ప్రవహింపచేయము. ఈ విధమున మేము నిర్మల హృదయముతో నిన్ను చేరి ఆత్మ శరీర అపాయముల నుండి తప్పించుకుందుమగాక. వీటిని అన్నింటినీ దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము, ఆమేన్. సర్వశక్తి గలవు సర్వేశ్వర, నీటి నిస్సారము పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలుపుమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితివి. కావున ఓ ప్రభు, ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపుము. ప్రభు, ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలమెందెల్లా పిచ్చాచుపు తంత్రోపాయము తొలగి పవిత్రాత్మ నివసించుచు మమ్ము కాపాడునుగాక. వీటిని అన్నింటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము, ఆమేన్. ప్రేమైన తల్లిదండ్రులారా, మీ ప్రేమలయందు పెంచవలయను. ఈ నీ బాధ్యతను నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? ప్రేమైన జ్ఞాన తల్లిదండ్రులారా, తల్లిదండ్రులు తమ బాధ్యతలు నెరవేర్చుటలో మీరు వారికి తోడ్పడాలి సిద్ధముగా ఉన్నారా? ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ సంఘం అమితానందముతో మేము ఆహ్వానించుచున్నది. ఈ సంఘము పేరిట నేను మీపై శ్లీవ గుర్తు వేయుచున్నాను. మీ తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులు కూడా మీపై శ్లీవ గుర్తు వేయుదురు. ఇందువలన మన రక్షకుడు యేసుక్రీస్తు నాదునికి మీరు సొంతమగుచున్నారు. పారాధనలకు ప్రార్థన.
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకమునకు పంపితిరి. వారు మా నుండి పిచ్చాసు శక్తిని పారద్రోలి మమ్మ అంధకారం నుండి అతిశయమైన మీ ప్రకాశమునకు చేర్చురి. కావున ఈ బిడ్డల నుండి జన్మ పాపమును తొలగింపుడు. వీరిని పవిత్రాత్మకు నివాస యోగ్యముగా ఆలయముగా చేయమని ప్రతిమాలుచున్నాము. మా ఏలిన వారి క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. తైలాభిషేకము పుట్టల కోసం వచ్చినట్టున్నారు. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకుని వచ్చిన ఈ బిడ్డలు జ్ఞాన స్నానమందు నీటి వలన పవిత్ర ఆత్మ వలన ప్రేమామయుడైన దేవుని నుండి నూతన జీవమును పొందబోచున్నారు. మీరు మీ బిడ్డలను విశ్వాసము నుండి విశ్వాసమును పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందుమూలమున వారు పాపమునకు దూరమై దైవ జీవమునందు దినదినాభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసముతో మీరు ఈ బాధ్యత నిర్వహించదలిచిన మీ జ్ఞాన స్నానమందు మీరిచ్చిన వాగ్దానమును స్మరింపుడు. ఇప్పుడు మరలా పాపమును త్యజించుచు క్రీస్తు నాథుని అందు విశ్వాసమును ప్రకటింపుడు. ఇదియే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసముననే మీ బిడ్డలు జ్ఞాన స్నానం పొందబోచున్నారు. మీరు పిశాచిని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన నాథుని యేసుక్రీస్తు కన్య మరియమ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారి నుండి లేచి పితయక కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని అని ఇదే మన విశ్వాసము. ఇది ఏ తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ఆమేన్. ఇప్పుడు మనం ప్రకటించిన మీరు ప్రకటించిన తిరుసభ విశ్వాసములో మీ బిడ్డలను జ్ఞాన స్నానం పొందుటకు మీరు సమ్మతించుచున్నారా? పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం కోసం వచ్చున్నాను. కార్తీక్, నేను నీకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం వసూచున్నాను. జోసఫ్, నేను నీకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం వసూచున్నాను.
నవి నేను నీకు పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున అజ్ఞాన స్నానం మొసుకున్నాను. వినోదిని నేను నీకు పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున అజ్ఞాన స్నానం మొసుకున్నాను. జగతి నేను నీకు పితాపుత్ర పవిత్ర ఆత్మ జ్ఞాన స్నానం మొసుకున్నాను. రితిక నేను నీకు పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞాన స్నానం మొసుకున్నాను. కృపారోషిక నేను నీకు పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞాన స్నానం మొసుకున్నాను. అన్ని మరియా నేను నీకు పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞాన స్నానం మొసుకున్నాను. మాన్సి నేను నీ పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞాన స్నానం మొసుకున్నాను. మేరీ నేను నీ పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞాన స్నానం మొసుకున్నాను. సారిక నేను నీకు పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞాన స్నానం మొసుకున్నాను. రే బంటిన పక్కరారా పిల్లలు చూడండి నేను కన్నడ ఇది తల పుట్టుకో. ఏం పేరు? దీపక్. నేను నీకు పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞాన స్నానం మొసుకున్నాను. నేను నీ పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞాన స్నానం మొసుకున్నాను. సే పక్కన రండి. ఏ హలో విద్యాపతి విద్యాపతి వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ నేను నీ పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞాన స్నానం మొసుకున్నాను. నేను నీ పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞాన స్నానం మొసుకున్నాను. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి వెళ్ళి అభినందించుతాం గట్టిగా. నేను పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞాన స్నానం మొసుకున్నాను. మరికోసారి అబ్బాయి కోసం గట్టిగా చెప్పలేదు బాబా. పవన్ తన ఇద్దరికి పవన్ నిద్రలో ఉన్నాడు మర్చిపోయాడు. క్రిస్మా తైలంతో అభ్యంగనము. మన నాథుడు యేసుక్రీస్తు తండ్రి అయిన సర్వేశ్వరుడు మేము పాపం నుండి విడుదల చేసి నీటి వలన పవిత్ర ఆత్మ వలన నూతన జీవమును ఇచ్చి ఉన్నారు. వారు ఇప్పుడు మేము క్రిస్మా తాలింపుతో అభ్యంగనం చేయుచున్నారు. దీని ఫలితముగా మేము దేవుని ప్రజల్లో చేరి గురువు బోధకుడు రాజునైన క్రీస్తు నాథునితో నిత్య కాలము ఐక్యమందుగాక. ఆమేన్. వీడు జుట్టు తీస్తున్నాడు వీడు. అమ్మ
భారతదేశం సరైన భోజనాలు కూడా అయిపోయింది. మీకు ఇప్పుడు తెలుపు వస్త్రం ఇవ్వబడింది కదా, తెలుపు వస్త్రము, తర్వాత మీకు ఒత్తి కూడా ఇస్తారు. అది మామూలుగా అయితే మీరే ఏర్పాటు చేసుకోవాలి, కానీ సంఘం తరఫున ఈ యొక్క తెలుపు వస్త్రము కానీ ఒత్తులు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ తెలుపు వస్త్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మీరు ఉపయోగించొద్దు. ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని బాగుంది కదా అని చెప్పేసి కచ్చిపు లేకనో లేదా తల కింద పెట్టుకోకూడదు. అది జ్ఞానస్నానం గుర్తుగా మీ బిడ్డలకు ఎప్పుడైతే ప్రార్థన అవసరం ఉందో, ప్రార్థన అవసరం ఉందో, ఎప్పుడైతే అనారోగ్యంతో ఉన్నారో అప్పుడు ప్రార్థన చేసుకొని ఇదే తెలుపు వస్త్రాన్ని మీ బిడ్డ పైన ఆ తల దగ్గర పెట్టడమో లేకపోతే గుండెల మీద అలా పరచడమో అది చేయండి. ఎందుకని జ్ఞానస్థానంలో ఉపయోగించినటువంటి తెలుపు వస్త్రం అది ఈనాటి నుండి అది ఉన్నంత కాలం కూడా మీ బిడ్డలతోనే ఉండే విధంగా చూడండి. రెండవది ఒత్తి కూడా ఇస్తూ ఉన్నాం, కొంచెం పెద్ద ఒత్తినే ఇస్తూ ఉన్నాము. ఇది ప్రతిరోజు కరెంట్ పోయినప్పుడు వెలిగించడానికి అయితే కాదు. ఆ బిడ్డ జన్మదినం అప్పుడు కానీ లేకపోతే ఒక ప్రత్యేకమైన సందర్భం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకొని వెంటనే ఆర్పివేయండి. ఎందుకంటే అది కొన్ని సంవత్సరాలన్న జ్ఞాపకార్థంగా ఉండాలి. ప్రేమైన బిడ్డలారా, మీరు నూతన సృష్టి క్రీస్తునాథుని ధరించి ఉన్నారు. ఈ తెలుపు వస్త్రము మీ క్రైస్తవ ఘనతకు గుర్తు. మీ బంధుమిత్రుల సుమాత్రతను అనుసరించి నిత్య జీవములు ప్రవేశించే వరకు దీనిని నిర్మలముగా ఉంచుకొనుడు. ఆమేన్. వెలుగు ఒత్తి వంచి మాత్రం ఉంచొద్దు, కింద పట్ట ఉన్నది అది కాలుతుంది. నిటారుగా ఉంచడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండ నిండు. మీ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగును పొంది ఉన్నారు. వీరు ప్రకాశపుత్రులుగా జీవింపవలెను. విశ్వాస ముందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమమున సకల పునీతులతో ఎదురేగి వారిని కలుసుకుందురుగాక. ఎఫాతా సాంగ్యము. మన నాథుడైన యేసుక్రీస్తు చెవిటి వారికి వినికిడిని, మూగ వారికి మాట్లాడు శక్తి, ఇతైన సర్వేశ్వరికి మహిమ గౌరవం కలుగునట్లు వారి వాక్యం ఆలకించి విశ్వాసముతో దాన్ని అనుసరించుటకు వారు మీకు తగిన శక్తిని సహాయమును దయచేదురుగాక. ఆమె వచ్చేసి మీ యథావిధిగా మీ స్థానంలో కూర్చోండి. అర్పణ గీతం పాడండి.
సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి అర్పించే అర్పణ సర్వశక్తి లభితి అయిన సర్వేశ్వరునకు ప్రీతికరమట్లు ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మనల కొరకను మన ప్రయోజనం కొరకును తన పవిత్ర ఆశీస్సుల ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా వీటిని స్వీకరించిన కొరకు. ఓ ప్రభువ, పరిశుద్ధ కన్య అయిన మరియమాత మహోత్సవము నాడు మేము అర్పించే ఈ రక్షణ బలిని అనురాగముతో స్వీకరింపుము. తన తల్లి గర్భమున రూపొందింపబడిన క్షణము నుండియే నీ అనుగ్రహముతో నింపబడిన పరిశుద్ధ మరియమాత వలె మేము కూడా పాపం నుండి విముక్తులమై ఉందుముగాక. ఆమె విజ్ఞాపనము ద్వారా మేము అన్ని లోపముల నుండి విడుదల పొందినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతముకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా, నీవు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను జన్మ పాప మాలిన్యము సోకకుండా కాపాడితివి. దివ్యానుగ్రహ పరిపూర్ణతతో ఆమెను అలంకరించి నీ కుమారునికి యోగ్యమైన తల్లిగా రూపొందించితివి. ఈ విధమున నీ కుమారుని నిష్కళంక వధువును అందాల రాశియునైన శ్రీసభ ఆరంభమును సూచించితివి. లోక పాపమును పరిహరించు పాపరహిత గొర్రెపిల్లకు జన్మను ఇవ్వనున్న పరమ పవిత్ర కన్య అయిన మరియమాతను అందరికంటే మిన్నగా నీ ప్రజల కొరకు ప్రార్థించు మధ్యవర్తినిగా, పరిశుద్ధ జీవితమునకు మార్గదర్శినిగా ఎన్నుకుంటివి. కావున పరలోక దూతలతోనూ గాయక బృందములతోనూ ఏకమై ఆనందముతో మేము మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా. ఓ ప్రభువా, నీవు నిక్కుమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. మా పాపము గమ్య శిలువ మీద కొట్టబడిన చేసిన ఇది శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. మా పాపమును గాను శిలువ మీద చిందబోసిన యేసునాదుని దివ్య రక్తము. ఇది విశ్వాస రహస్యము. ఈ మరణము ప్రకటించదను, ఈ కారణము చాటదను, మీరు వెళ్ళవచ్చు వారికి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్తానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించున్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. దయగల సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధముగా నూతనముగా జ్ఞాన స్నానం పొందినటువంటి మెంతుల బిందుశ్రీ, మేళం సాహితి, మేళం అన్ని మరియా, మెంతుల రెబ్కా, మెంతుల యేసు కుమారి,
మేళం షణ్ముఖి, మేళం దీపక్, తాటిగిరి వినోదిని, మెంతుల రాబర్ట్, మెంతుల స్టీఫెన్ రాబర్ట్, జూపల్లి జోసఫ్, జూపల్లి నవీన్, తురక సుశాంత్, గోరంట్ల సన్ని, మేళం మానసి, మేళం ఏరియన్, పంటమాల ద్వితీష, పంటమాల బాలాద్విక్, ఏకుల సారిక, మేళం అక్షర, జట్టి వరుణ్ తేజ్, మెంతుల భవ్య, మెంతుల శ్రీరాజ్, మేళం కార్తీక్, మేళం మోక్షిత, దేవరపల్లి భార్గవి, దేవరపల్లి రచిత, దేవరపల్లి గౌరీ, దొడ్డ మానస, మేళం రిషికుమార్, మేళం భవ్య, తాటిగిరి రితిక్, రితిక, తాటిగిరి జగతి, వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని. నూతనముగా జ్ఞాన స్నానము పొంది జన్మ పాపము తొలగింపబడి దేవుని దత్తపుత్రులుగా మారినటువంటి వీళ్లను ఈ యొక్క పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో మీరు ఎదుగుదలలో పోషణలో దినదినాభివృద్ధి చెందుతున్న క్రమములు ఈ యొక్క కృపను కాపుదలను వారికి తోడునేడిగా ఉంచి నడిపించమని ప్రతిమాలి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దివ్య బలి పూజలు సమర్పించినటువంటి పంటమల ఆనందరావు అంతోని మేరిల కుటుంబమును, మేళం శౌరి మేరిల కుటుంబమును, నేలపాటి రాంబాబు లక్ష్మీరాణిల కుటుంబమును, కొటికల వసంతరాయప్ప వీరి కుటుంబమును, మేళం దావీదు బుజ్జీల కుటుంబమును, మెంతుల సురేష్ జోస్మిన్ల కుటుంబమును, మేళం శ్రీను చింతమల కుటుంబమును, మెంతుల ఎలిసమ్మ గారి కుటుంబమును, మేళం సత్తయ్య బంగారముల కుటుంబమును, మేళం రాజీవ్ గాంధీ శ్రావణిల కుటుంబమును ప్రత్యేక విధంగా దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబాలకు మీ యొక్క కృపను కాపుదలను ఎల్లప్పుడూ తోడుగా ఉంచి వీరి తలంపులను ఉద్దేశం నెరవేర్చమని ప్రతిమాలి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దివ్య సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తున్న ఈ నిబిడలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నిష్కలంకోద్భవిగా ఉద్భవించినటువంటి తల్లి మరియమాత ప్రార్థనా సహాయమున ప్రతి ఒక్కరు కూడా పాప విముక్తులయ్యేటువంటి భాగ్యాన్ని దయచేయమని మేము వేడుకుంటూ ఉన్నాం. ఉతానమగదమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికర మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము, వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కనెతలేగు మరియమాతతోను, ఆమె భర్త అయిన పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ముల అందరితోనూ మాకు నిత్య జీవితములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరుచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము కూచింపమన్నుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనందు ప్రవేశింపని యొక్క కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కల్తల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలతో వసించిన ఏలిన వారిని యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపము.
మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు పరిపాలించడు వారా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించడు ప్రభు. జన్మ పాపమును ఇతర పాపమును తొలగించి క్రీస్తు రాజ్యములో తను స్థాపించిన రాజ్యములో ప్రవేశమును దయచేయు ప్రభు. ఇతడే ఇతని విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును వసగునుగాక.
చివరిసారిగా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఈరోజు జరిగిన ఈ ప్రార్థనా కార్యక్రమం అంతటా ఉన్న ప్రభునకు, మనలను నడిపించిన ప్రభునకు హృదయపూర్వక వందనాలు తెలియచేద్దాం. ప్రార్థన చేద్దాం. దాదాపుగా 2.5 గంటలు ఇక్కడ మనం వెచ్చించాం, ప్రభు సన్నిధిలో ఉన్నాం, ఆయన ప్రాంగణంలో ఉన్నాం. ప్రభువా, 1000 దినములు అక్కడ ఉండేదానికంటే 1 దినము మీ గడియలు మీ యొక్క సన్నిధిలో ఉండటం మేలు అన్నారు. అందుకని ప్రార్థన చేయి, మనసారా ప్రభును వేడుకో. ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, మా బిడ్డలను ఆశీర్వదించండి. మేము పనిచేసే ప్రాంతాన్ని, చదువుతున్న స్కూల్ని ఆశీర్వదించండి. మా ప్రయాణంలో తోడుగా ఉండండి ప్రభువా అని ప్రార్థన చేయి. రేపటి దినాన్ని ప్రభునకు సమర్పించు. రేపు నీకున్న ప్రణాళికలు ఏమైనా కావచ్చు, చేయవలసిన పని ఏమైనా కావచ్చు, ప్రభునకు సమర్పించు. ప్రభువా, రేపటి దినాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను. రేపటి దినాన్ని ఆశీర్వదించండి. నేను మాట్లాడే మాటలు కానివ్వండి, నేను చేసే పనులు కానివ్వండి, నిన్ను కలిసే వ్యక్తులు కానీ అందరిని కూడా పరిశుద్ధపరచండి. మా మాటలను చేతలను ప్రభ మీ వశపరచుకోండి. రోజంతా ప్రభ మీ కాపుదలను దయచేసి ఇంటికి చేరి ప్రభ మేము మహిమపరిచే భాగ్యం అందరిగా దయచేయమని ప్రార్థన చేద్దాం. దయాపలను సర్వేశ్వర గణమైన దేవ, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మమ్మందరం ప్రభ మీ సన్నిధి పిలుచుకొని ఇప్పటి వరకు కూడా ప్రభ ఆత్మతో నింపి నడిపించినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభ ఈ ప్రార్థన అంతా కూడా ప్రభ మీ మహిమార్థమై జరిగినదని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించండి. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి మనసులో ప్రభ ఏమున్నదో, ఎటువంటి రోగముతో ప్రభ బాధపడుతూ ఉన్నారో నీకు తెలుసున్నాయన. హృదయ తలంపులను ఎరుగిన దేవా, ప్రతి ఒక్కరి యొక్క మనసును ఎరిగి వారికి ఏమి కావాలో, ఏ లోటు ఉన్నదో ప్రభ ఆ లోటులను పూడ్చమని, మీ చిత్త ప్రకారం నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నామయ్యా. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. వారు చేస్తున్న పనిలో సహాయం ఉండమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో ప్రభ మీ సన్నిధిలో ఈ రోజున 33 మంది ప్రభ జ్ఞానస్నానం స్వీకరించి ఉన్నారు. మీరు కురిపించిన ఆత్మాభిషేకమునకై వందనాలు తెలియజేస్తూ ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని, కుటుంబ సభ్యులను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. దయగల సర్వేశ్వర, సంతానము లేక ప్రార్థించకమని వేడినటువంటి జోసఫ్ రెడ్డి, సునీతలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారిలో ఉన్న లోపాలను తీసివేసి ప్రభ సంతాన భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. దయగల సర్వేశ్వర, ఇకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి రేపటి దినాన ప్రభ మేమందరం కూడా ప్రభ మేము చేసే పనిలో, మేము మాట్లాడే మాటలో ప్రభ అన్ని కూడా కృప చొప్పున ఉండే భాగ్యం దయచేయమని మన నాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.